నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. పండగ అనగానే ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆటలు, పాటలు, ముగ్గులు, మంచి మంచి పిండి వంటలు, వీటితో పాటు సినిమా వాళ్ళకైతే అసలైన పండగ ఎప్పుడంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతే అదండి అసలైన పండగ సంక్రాంతి పండగ కదూ. అవును, మరి ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగ నాడు మనం ఇక్కడ ఉన్నాము సూపర్ స్టార్ కృష్ణ గారితో. నమస్కారం అండి కృష్ణ గారు. నమస్కారం. అలాగే ఈ సంవత్సరం కృష్ణ గారి అమ్మాయి అయిన మంజుల గారి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో ఉన్నాం. మంజుల గారు కూడా మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఇద్దరికి ముందుగా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అంటే ప్రేక్షకులందరికీ మీ సినిమా విడుదలవుతోంది అన్నదే పెద్ద పండగ మాకు, సంక్రాంతి పండగ ఎస్పెషలీ. సో సంక్రాంతి హీరో మీరే మాకు. మీకెలా ఉందండి అసలు సంక్రాంతి పండగ అంటే మీరు ఎలా చేసుకుంటారు? ఆల్మోస్ట్ 30 సంక్రాంతులకు నా సినిమాలు రిలీజ్ అయ్యి 90% హిట్లే. మొట్టమొదట్లో సంక్రాంతికి వచ్చిన పిక్చరు అసాధ్యుడు. అసాధ్యుడు సినిమాకి అపోజిషన్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు, విజయవాడలో పిక్చరు, కేవి రెడ్డి గారి డైరెక్షన్, ఉమాచండి, గౌరీ శంకర్లు కదా, ఆ సినిమాతో డైరెక్ట్గా సంక్రాంతికి మా అసాధ్యుడు పిక్చర్ వేశారు. మాది హిట్ అయింది, అది అవ్వలేదు. అంత పెద్ద బ్యానర్లో వచ్చిన సినిమాకి అపోజిషన్, అసాధ్యుడు 8వ పిక్చర్, 9వ పిక్చర్. అప్పుడు పొంగల్ హిట్ అవటం అసాధ్యుడితో స్టార్ట్ అయింది. ఇది కూడా కృష్ణ గారి సినిమా వస్తే బాగుండు సంక్రాంతికి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం మనకి మీ అమ్మాయి గారి సినిమా రాబోతోంది, ఎలా అనిపిస్తోంది ఈ సంవత్సరం? డెఫినెట్గా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. పాటలు చూశాను, చాలా బాగున్నాయి. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. డెఫినెట్గా ఒక డిఫరెంట్ పిక్చరు, చాలా అందంగా తీసింది పిక్చర్ అనిపిస్తుంది. అవన్నీ చూస్తుంటే చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి ఇంట్లో సాధారణంగా పండగ అంటే? మామూలుగా పిండి వంటలు చేసుకుని తింటాం తప్ప పెద్ద, మనకి ఈ ఊళ్ళో కోళ్ళ పందాలు అవి ఇవి మన సిటీస్లో ఉండవు కదా, ఆంధ్రాలో ఉంటాయి. ఏమైనా తీపి జ్ఞాపకాలు ఉన్నాయా మీ ఊళ్ళో? విలేజ్లో ఉన్నది తక్కువ టైమే. అది మామూలుగా స్కూల్లో కూడా తెనల్లో చదువుకున్నాను, కాలేజీ ఏలూరులో చదువుకున్నాను, ఆ తర్వాత మెడ్రాస్ వచ్చాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండగ? యూజువల్గా ఒక చిన్న పూజ అండ్ పాయసం తీసుకుని స్వీట్స్ తింటాం. పొంగల్ చాలా ఇంపార్టెంట్. సో నాన్నగారు అన్నట్టు ఐ థింక్ విలేజెస్లో అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 2 ఇయర్స్ బురిపాలెం వెళ్ళాను నాన్నగారు విలేజ్ ఊరు. అక్కడ అసలుకి ట్రూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేశారు అనేది చూసా. సో మచ్ ఫన్. మళ్ళీ వెళ్దామని వెళ్ళాలి. మరి అయితే చిన్నప్పుడు మంజుల గారు ఎలా ఉండేవారు? రమేష్, మహేష్ వీళ్ళు ఎక్కువగా మందులను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఏడిపిస్తా నేను అలా తప్పురా అలా చేయకూడదు, అమ్మాయిని ఏడిపించకూడదు, ఏడిపించకూడదు, చాలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పేవాడిని. నేను నాన్నగారు వచ్చే టైం వరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళని. ఎప్పుడు నన్నే పిక్ చేసేవాళ్ళు. ఇంతమంది పిల్లలు ఉంటారు కదా నన్నే, ఎందుకంటే నేను ఎక్కువగా వాళ్ళతో ఏదైనా కూడా ఎదురు తిరిగి మాట్లాడటము. సో బాగా నాన్నగారు అన్నట్టు వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను ఏడిపించేవాళ్ళు. నాన్నగారు ఇంటికి రాగానే నానా నానా వాళ్ళు ఇద్దరు ఇలా చేస్తున్నారు కంప్లైంట్స్ అన్నమాట అన్ని. దెన్ హీ యూస్ టు అలాగ చెప్పేవాళ్ళు, మంజుని ఎవ్వరేం అనకూడదు అని చెప్పి యూస్ టు టేక్ మీ. నీకేమైనా గుర్తున్నా ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చినవి నాన్నగారు, ఏమైనా తీపి జ్ఞాపకాలు ఏమైనా మీ ఉన్నాయా? మా బర్త్డేకి ఎప్పుడు మాకు గిఫ్ట్ల కంటే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, బికాస్ హీ నోస్ దట్ దాంతో మేము మాకు ఇంకా అది వాల్యూ. ప్రతి బర్త్డేకి హీ యూస్ టు గివ్ అస్ 10,000 అండ్ దీపావళి, దోస్ టు 100% వి యూస్ టు గెట్ మనీ, లాట్స్ ఆఫ్ మనీ. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా మీ అమ్మాయి సినిమాల్లో చేస్తుందని? కానీ యాక్ట్ చేయాలని తను ట్రై చేసిందని తెలుసు, కానీ డైరెక్షన్ లైన్లోకి ఒకసారి సింహాసనం ఏదో పిక్చర్ నీకు అసిస్టెంట్గా పనిచేస్తాను ఎట్లా వస్తే నాకెవరు పని చేయట్లేదు, మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు కూతురని అందరూ అతి మర్యాద చేస్తున్నారు, నాకేమి పని చెప్పరు అని కంప్లైంట్ చేసేది. తర్వాత కొన్నాళ్ళు వచ్చింది, తర్వాత రాలా. సడన్ గా డైరెక్షన్ చేస్తాను అనేది సర్ప్రైజింగ్ నాకు. మరి యాక్టర్ గా వస్తా అన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేశారా? నాకు పెద్ద అభ్యంతరాలు ఉండేవి, ఫ్యాన్సే వాళ్ళు వాళ్ళ ఓన్ చేసుకుని వాళ్ళ సొంత చెల్లెలాగా ఫీల్ అయిపోయి
మేము ఒప్పుకోము మేము అని బెజవాడలో అప్పుడు కృష్ణారెడ్డి అనౌన్స్ చేశాడు పిక్చర్ బాలకృష్ణ అని. కృష్ణారెడ్డి కటౌట్ ఏదో ఉంటే అది తీసుకెళ్ళి బందర్కాలలో పడేశారు. అంత గొడవ. ఫస్ట్ సినిమా షో చేశారు, షో చేశాక మీరు చూసినప్పుడు మీ అభిప్రాయం ఏమైంది? చాలా బాగుంది. ఇద్దరు ఆర్టిస్టులతో కథ నడిపి సెంట్రల్ అవార్డు కూడా వచ్చింది. అవును, నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమాకే. ఫస్ట్ డే డేనే ఇక్కడ ఓడియన్ మినీ ఓడియన్లో రిలీజ్ అయింది. మేము నిర్మల మంజు అంతా కలిసి వెళ్ళాము సినిమాకి. సినిమాకి వెళ్తుంటే దారిలో థియేటర్కి ఫోన్ చేసి ఎట్లా ఉంది కలెక్షన్ అని అడిగితే హౌస్ఫుల్ అన్నారు. హౌస్ఫుల్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మంజుల గారు నేడు డైరెక్షన్ చేస్తున్నారు, సో ఎలా అనిపిస్తుందండి డైరెక్టర్గా సర్ప్రైజ్ అన్నారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి సాంగ్స్ చూస్తేనే చాలా బాగుంది అనిపించింది నాకు. దానికి తోడు టీజర్ రిలీజ్ దీనికి బుర్రా సాయి మాధవ్ వచ్చాడు. బుర్రా సాయి మాధవ్ అతను అతను కూడా తినాలి. ఈజ్ ఏ వెరీ గుడ్ రైటర్. అంతే పెద్ద పెద్ద సినిమాలు కూడా రాస్తున్నాడు ఇప్పుడు. ఈ సినిమా మొత్తం కథ మాటలు అన్నీ కూడా మంజులు గారివే. నేను తెలుగుకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు ఆవిడ ఇంగ్లీష్లో రాసింది, దాన్ని తెలుగులో ఎట్లా రాస్తే బాగుంటుంది అని నేను రాశాను. ఫుల్ క్రెడిట్ గోస్ టు మంజులు గారు అని చెప్పాడు. అంటే అంత మంచి రైటరు, ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. డెఫినెట్గా నాకు కూడా ఎప్పుడు చూద్దామని ఉంది పిక్చరు, బట్ రిలీజ్ రోజునే చూస్తాను నేను. మరి అలాగే మీ మనవరాలు కూడా ఇందులో చేస్తుంది. ఇప్పుడే ల్యాప్టాప్లో చూపెట్టింది తను ఒక సీను. చాలా ఈజీ ఉంది, యాక్ట్ చేస్తున్నట్టుగా లేదు. మామూలుగా చిన్నప్పుడు మహేష్ చేసేవాడు, చాలా ఈజీతో చేసేవాడు. మామూలుగా నడవటం కానీ మాట్లాడటం కానీ చాలా న్యాచురల్గా చేసేవాడు. ఆ లెవెల్లో చేసింది. ఫస్ట్ సినిమాకే మామ మార్కులు కొట్టేసింది అన్నమాట. మీ గురించి ఇలా చాలా విన్నామండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఏదన్నా ఒకసారి చెప్తే బాగా గుర్తుపెట్టుకుంటారు, బాగా చెప్పేస్తారని. అన్నిటికంటే కష్టపడి చేసిన సినిమా సీతారామరాజు. ఆ సీతారామరాజు మొదట ఒక 1 వీక్ వర్క్ చేశారు డైరెక్టర్. 1 వీక్ తర్వాత సిక్ అయిపోయాడు ఆయన, చేయలేనేమో, నన్ను హాస్పిటల్లో చేర్చండి, బట్ అట్ ది సేమ్ టైం నా లైఫ్ అంబిషన్ ఇప్పించారు, నువ్వే చేయగలవు, నా పేరే ఉంచాలి, ఇంకో డైరెక్టర్ని పెట్టద్దు, నువ్వే డైరెక్ట్ చేసి ఈ సినిమాని నా పేరుతో రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. పేజీలు డైలాగులు, దానికి తోడు డైరెక్షన్, చాలా కష్టమైన పని. అంత బట్ ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను ఫుల్ కాన్సన్ట్రేషన్తో 45 డేస్లో ఆ పిక్చర్ ఫినిష్ చేశాను. మీరు చెప్పండి మంజుల గారు, మనసుకి నచ్చిందే యూజువల్లీ చేయాలి అందరం, కానీ మనసుకి నచ్చకుండా ఎప్పుడైనా ఏమైనా చేశారు? దట్ ఈస్ సంథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. అవునా? బికాస్ నాన్నగారు చాలా గొప్ప 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 మనిషి. ఆయన చాలా మందిని ఆదరించి, ఆయన అన్నట్టు కొన్ని తెలుస్తూ ఉంటాయి కానీ హెల్పింగ్ నేచర్తో చేసేస్తారు ఆయన. మేము అలా కాదు, ఉదాత్త హృదయం. నో బట్ దట్ ఈస్ లవ్లీ, యునో, ఎంతమంది ప్రొడ్యూసర్స్ కానీ అండ్ ఎంటైర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆయన అండగా ఉండి, యునో. బట్ మేమేంటంటే ఈ జనరేషన్ అంతా వేరు, యునో, అండ్ ఈవెన్ లైక్ మహేష్ ఆర్ మీ ఆర్ వాట్ ఎవర్ హూ వీ వాంట్ టు డూ, మాకు కనెక్ట్ అయ్యి మాకు చేయాలనిపిస్తేనే చేస్తాం. అండ్ నాన్నగారు కూడా మమ్మల్ని అలాగే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. సో మనసుకు నచ్చకుండా అసలు ఏమి చేయలేను నేను, అసలుకి ఊరికే ఇంట్లో కూర్చుంటాను కానీ చేయను. బాగుంది, అది బెస్ట్. అసలు ఈ పండగ రోజు మీ అమ్మాయి మంజుల గారు పక్కన ఉన్నారు, అలాగే మనవరాలు కూడా ఇందులో సినిమాలో యాక్ట్ చేసింది కాబట్టి మనవరాలని పిలుద్దామండి. పిలుద్దాం. జాను, జాహ్నవి పేరండి. జాను ఇప్పుడే చూపెట్టింది మీ అమ్మ, నువ్వు యాక్ట్ చేసింది చాలా బాగా చేసావు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మీ తాతగారికి బోల్డ్ అంత మంది ఫ్యాన్స్, మరి అలాంటిది నీకు ఇష్టమైంది ఏంటి తాతగారి గురించి? హిస్ సింప్లిసిటీ. సింప్లిసిటీ, వావ్. యెస్, వి ఆర్ ఫిదా ఓవర్ ఇట్. మరి మహేష్ మామ, వాట్ ఇస్ స్పెషల్ అబౌట్ హిమ్?
He's also really simple. Really? Yeah. That's nice. So nu evana special ga evana chesi ichava mi mama ki? Yeah, I think the recent birthday of his, me and Gautam made a card for him. 12 o'clock they went and gave him the card. How nice, that's very sweet. Story cheppara ee cinema lo act cheyalanu ani evana cheppinda amma? Nannu ni adigindi. Adiginda? Yes. Tarva chustanle an attitude chupichilaga? No, I said you need to put me in the movie. Oh, very good. And daniki 5 lakhs remuneration nana. Dabbulu isthene chestanu ala annava leda? Yeah, very clear sir, 2 lakhs ani maatladukunnanu. Towards the end of the movie 5 lakhs chesesindi. ఈ పండగ రోజు ఇంత చక్కగా నవ్వుతున్నారు కాబట్టి ఒక చిన్న రాపిడ్ ఫైర్ లాగా చేద్దాం మనందరం. క్వశ్చన్స్ అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పాలి. ఓకే, నేను రెడీగా చేసుకుని పెట్టుకున్నాను కొన్ని క్వశ్చన్స్. మీతోనే మొదలు పెడదాం. మీ మనసుకి నచ్చిన పని? యాక్టింగ్. యాక్టింగ్, yes, no doubt. మీ మనసుకి బాగా నచ్చిన మీ సినిమాల్లో ఒక సినిమా? అల్లూరి సీతారామరాజు. ఓకే. మీ మనసుకి నచ్చిన ఒక మంచి పాట మీ సినిమాల్లోంచి? తెలుగు వీరలేవరా. తెలుగు వీరలేవరా, అదే సినిమాలండి. ఓకే. మీ మనసుకి నచ్చిన ఆహారం? పులిహోర గారెలు అంటే ఇష్టం. బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. దెన్ మంజుల గారు, మీ క్వశ్చన్స్. మీ మనసుకి నచ్చిన పుస్తకం? Power of Now, Eckhart Tolle's. మీ మనసుకి నచ్చిన కాస్ట్యూమ్? Like just comfortable cotton pants and a t-shirt. Her clothes are a bit baggy. 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 Sweatpants. Sweatpants, yes. Sweatpants, okay. మీ మనసుకి నచ్చిన హాబీ? Photography. Photography, okay. మీ మనసుకి నచ్చిన ఒక ఆలోచన? పీస్, హ్యాపీనెస్, ప్రశాంతత. ప్రశాంతత. Tanu, it's your turn. Ta-ta-da. Okay. నీ మనసుకి నచ్చిన సినిమా? ఓకే, మనసుకి నచ్చింది. నీ మనసుకి నచ్చిన యాక్టర్? మీ. ఓ మై గాడ్, మీ, ఐ మీ మైసెల్ఫ్. నీ మనసుకి నచ్చిన ఫ్రూట్? బ్లాక్బెర్రీస్. బ్లాక్బెర్రీస్. మనసుకి నచ్చిన కలర్? బ్లాక్. బ్లాక్. నీకు మనసుకి నచ్చిన మీ మామ సినిమా? I forgot all the songs. No, no. Very nice. Thank you so much. మీ తాతగారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఆయన అందరికి ఇష్టమైన ఆర్టిస్ట్. మరి అలాగే సింగిల్ టేక్ లో ఒక డైలాగ్ ఈ సినిమా నుంచి చెప్తా, మనసుకి నచ్చిన సినిమా నుంచి. ఓ యా, నా చావ్ నీన్స్ వస్తా. పండగ చక్కగా ఇక్కడ అమ్మాయి దర్శకత్వం వహిస్తుంది అండ్ మనవరాలు యాక్ట్ చేసింది అండ్ మాకు సంక్రాంతి కానుక అంటే మీ సినిమాలే. సో అలా ఈ సినిమాలు వస్తున్నాయి, చాలా బాగుంది. మరి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తా. ప్రేక్షకులకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగుందండి మీ అందరితో ఇలా మీ ఇంటికి రావడం. మీ ఇంట్లో పాటు మేము కూడా ఇలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంజుల గారు, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చేసిన పని మంచి సక్సెస్ కావాలి అండ్ మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. I wish you all the best, Janu. May you really show some attitude as an actress very soon. And Krishna garu, thank you very much andi. Meer inga act cheyalani mayamandaram korukuntunnam. Meeru act cheyali, at least darshakatvam chesi veellandarni chibichalani. Okay. Thank you so much andi. Sankranti subhakankshalu. Thank you.